విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజుకు మద్దతుగా ఆయన కుమార్తె అల్లుడు ప్రచారంలో పాల్గొన్నారు. సీతంపేటలో విష్ణుకుమార్ రాజు కుమార్తె దీపిక ప్రచారం చేయగా ఆయన అల్లుడు రేసపువాణి పాలెంలో ప్రచారం చేస్తున్నారు. విష్ణుకుమార్ రాజు గత ప్రభుత్వంలో చేసిన పనితీరుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని వారు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఖర్చులే తప్ప అభివృద్ది లేదని మండిపడ్డారు. రాష్టంలో అభివృద్ది కావాలంటే ఎన్డీఏ కూటమిని బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని దీపిక పిలుపునిచ్చారు. బీజేపీ టీడీపీ జనసేన బలపరిచిన మన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన విష్ణుకుమార్ రాజు గారి తరఫున, అలాగే శ్రీభరత్ గారి తరఫున ప్రచారానికి రావడం జరిగింది. ఇక్కడ మేము విస్తృతమైన ప్రచారం చేయడం జరుగుతోంది. ఇక్కడ స్పందన అయితే మటుకి చాలా అద్భుతంగా ఉంది. అందరి మనసులోని వ్యతిరేకత అనేది బాగా ఎక్కువ ఉంది. ఎవరి మీదో కక్ష అనేది కాదు, అది కేవలం ఏంటంటే మన దగ్గర వ్యవస్థ అనేది బాగాలేదు కాబట్టి వాళ్ళు మార్పు అనేది కోరుకుంటున్నారు. మహిళల తరపున నేను మాట్లాడుతున్నాను, అందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు వరకు ఈ 5 సంవత్సరాల్లోని 7 సార్లు కరెంటు బిల్లు పెంచడం అనేది జరిగింది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గంజాయి అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఆ గంజాయికి అలవాటు పడి వీళ్ళంతా కూడా చిన్న చిన్న దొంగతనాలకి ఇట్లకి అలవాటైతే పడడం జరిగింది. అన్ని రేట్లు పెరిగిపోయినాయి కానీ మనకి సంపాదన అయితే మటుకి పెరగలేదు. దయచేసి అందరూ కూడా ఒకటి గుర్తుంచుకోండి, ఇది ప్రభుత్వ వ్యతిరేకతే కానీ వ్యక్తిగత దోషంలో కాదు, ఏమీ కాదు.